kalyane tanma shobhavana kalyanaha vartatam బయ్యారి గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే తొలకరిలు చినుకులకు చిటపటలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన పని మీద బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. నాతో రాగలవా? వస్తానమ్మా. ఎక్కడికి వెళ్ళాలి మనం? డాక్టర్ దగ్గరికి. సెకింగ్ కోసం అన్నమాట. చూసారా, మనసులో ఎంత బాధ ఉన్నా మీరు ఆ విషయం మాత్రం మర్చిపోలేదు. అదేనమ్మా, ఆడటానికి ఏ లోటు వచ్చినా ఏ కష్టం కలిగినా సంతానాన్ని చూసి అన్నీ మర్చిపోయే గుణం ఇచ్చాడు ఆడటానికి ఆ దేవుడు. చాలే ఆపు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటోంది అబార్షన్ చేయించుకోవడానికి. ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలతో చలవాళ్ళ ఓ వారసుని కలిగించడానికి నేను సిద్ధంగా లేను. ఈ వారాన్ని ఇచ్చేసుకోవాలనుకుంటున్నాను. ఆపండమ్మా, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? దారుణమైన ఆలోచన మీకెలా వచ్చిందమ్మా? చెప్పానుగా, అలాంటి మనిషికి వారసుని ఇవ్వడం నాకు ఇష్టం లేదని. చెప్పారులేండి, అయినా మీకు అధికారం లేదు. ఆ దేవుడు ఇష్టపడి ఈ లోకంలోకి పంపిస్తున్న ఓ ప్రాణిని నిలువునా చంపే అధికారం మీకు లేదమ్మా. మీతో వాదనలు నాకు అనవసరం. నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను, అనుకున్నది చేసి తీరుతాను. అమ్మా,
నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి. రేఖ, ఏమిటి మొండితను? నీకు నా మీద కోపం ఉంటే నన్నేమైనా చెయ్యి. అంతేకాని ఏ పాపం ఎరుగని మన బిడ్డను ఎందుకు బలి చేస్తావు? నీకిది న్యాయం కాదు. న్యాయ అన్యాయాల గురించి మీరు మాట్లాడుతున్నారా? నేను అనుకుంటే ఒప్పుకుంటాను, కానీ నువ్వు చేయాలనుకుంటున్న ఈ ఘోరాన్ని మాత్రం నేను అంగీకరించను. నీ అంగీకారంతో నాకు పర్లేదు, నన్ను వెళ్ళనివ్వండి. మనవడి కోసం మీరు కట్టున్న కలలన్నీ గంగలో కలపోతున్నారని వాళ్ళతో కూడా ఒక మాట చెప్పి అప్పుడు వెళ్ళు. కారణం అడిగితే అది కూడా చెప్పు. వాళ్ల ముందు దోషిగా నిలబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. అంతేకాని నిన్ను మాత్రం వెళ్ళనివ్వను. మీ కండిషన్ మీరు చెప్పారు, నేను ఒక కండిషన్ చెప్పనా? ఈ కడుపులో ఉన్నవాడికి నేను జన్మనిస్తే మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అలా ఇవ్వగలిగితే చెప్పండి, నేను నా నిర్ణయం మార్చుకుంటాను. అర్థం లేకుండా మాట్లాడుతున్నాను. మీరు బుద్ధిమంతుని కాకపోయినా మీకు ద్రోహం చేయాలన్న దుర్బుద్ధి నాకెప్పుడూ లేదు. నా గతాన్ని మనం దాచాలంటే దానికున్న ఒకే ఒక్క కారణం నీ మీద నాకున్న ప్రేమ. నేను ఎలాగైనా నా దాన్ని చేసుకోవాలన్న ఆశతోనే నీకేది చెప్పలేదు. అంత ప్రేమ ఉందా మీకు నా మీద? బాబు, మీరొక ఆడదాన్ని పొందుకొని నా మీద మీరు కుమ్మరిస్తున్న ఈ ప్రేమ నాకొద్దు. నాకు మీరు వద్దు, మీ సంతానము వద్దు. నేను నేనుగానే మిగిలిపోనివ్వండి. రేఖా, 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 ప్లీజ్ రేఖా, ఆగు రేఖా, రేఖా, ప్లీజ్ రేఖా, ఆగు రేఖా. నిన్నే ఆగు రేఖా. రేఖమ్మా, రేఖా, మీరు చేస్తున్నది మంచి పని కాదమ్మా. అంత పెద్ద పాపానికి ఊరుకొద్దు కదమ్మా. నా మాట విని ఆగిపోండి. కళ్యాణి, ఇప్పటిదాకా ఒకనట్టు పడ్డారు, ఇప్పుడు నువ్వా? నేను ఒప్పుకోనమ్మా, మీరు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపడానికి నువ్వెవరు? నేను ఎవరైనా కావచ్చు, మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మీ కాళ్ళు పట్టుకునైనా ఆపుతాను. కళ్యాణి ప్లీజ్, ఈ బంధాల మీద అనుబంధాల మీద నాకు నమ్మకం పోయింది. అందుకే అన్నిటినీ వదులుకోవాలని అనుకుంటున్నాను. ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. నా మాట వినమ్మా. రేఖమ్మా, చెప్పేది ఉన్నట్టుంది. ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? కొన్ని కారణాల వల్ల ఈ డిసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది డాక్టర్. ఏమిటా కారణాలు? సారీ డాక్టర్, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. ఈ బిడ్డ నాకొద్దు అంతే. నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. అసలేం జరిగిందమ్మా? డాక్టర్ అమ్మా, అది నువ్వేం మాట్లాడద్దు. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ మమ్మీకి తెలుసా? చూడండి డాక్టర్, దయచేసి నన్ను ఏమీ అడగొద్దు.
నేను అడిగిన ఈ ఒక్క సహాయం చేయండి చాలు. నేను కేవలం డాక్టర్ని మాత్రమే కాదు, మీ కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉండదాన్ని కాబట్టి నువ్వు నా దగ్గర ఏదీ దాచాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కటి చెప్పగలను డాక్టర్, ఓ బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డ ఆలనా పాలనా చక్కగా చూడగలిగే స్థితిలో నేనిప్పుడు లేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది నీ నిర్ణయం మాత్రమైతే చాలదమ్మా, నీ భర్త అనుమతి కూడా కావాలి. అతన్ని నా దగ్గరికి తీసుకురాగలవా? అలా అయితే కానీ మీరు నేను అడిగింది చేయలేరా? ఖచ్చితంగా చేయలేను, మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అయితే నేను మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళక తప్పదనుకుంటా. ఈ అమ్మాయి భర్తతో గొడవపడి ఆవేశంలో ఈ డెసిషన్ తీసుకున్నట్టుంది. ఇప్పుడు నేను కాదంటే ఇంకెక్కడికైనా వెళ్ళి అనుకున్నంత పని చేసినా చేస్తుంది. డబ్బు కోసం నియమాన్ని పక్కన పెట్టి ఇలాంటివి చేసే డాక్టర్లు తొందరపడకు, కూర్చో. మాతృత్వం ఆడదానికి ఓ వరం అంటారు. ఏ వ్యక్తైనా ఆ వరాన్ని వద్దు అని అనుకుంటుందంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఒక్కోసారి ఆ కారణాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే చేద్దాం. మనందరి సంతోషం గంగలో కలిసిపోయింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? Thank you.
నా బిడ్డ. రేఖ, నువ్వు మనిషివా రాక్షసివా? గురుదారు పోయింది, ఇంత ఘాతకానికి ఎలా పాల్పడ్డావు? మొదటిసారి నీ మీద అసహ్యం పుట్టుకొస్తోంది. నాకు కావాల్సింది అదే. అసహ్యించుకోండి, నన్ను బాగా అసహ్యించుకోండి, నా నుంచి దూరంగా వెళ్ళిపోండి. నోరు పోయి, ఏదో కనకార్యం సాధించింది అలాగా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? సిగ్గుపడాల్సిన పని చేసింది నేను కాదు, మీరు. అవును చేశాను, చేశాను కాబట్టి నీ ముందు దోషిగా నించున్నాను. నువ్వు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి సిద్ధమయ్యాను. ఇలాంటి తెలివి తక్కువ పనిచేస్తావని నేను అనుకోలేదు. నా బిడ్డను చంపే అధికారం నీకెవరిచ్చారు? మీరు నాకు చేసిన మోసం ద్రోహం. చాలే ఆపో. మోసం చేశానంట మోసం, అలా ఎందుకు చేశారు? ఒక్కసారైనా ఆలోచించావా? నీ మీద ప్రేమను చంపుకోలేక నిజాన్ని దాచైనా సరే నిన్ను నా దారిగా చేసుకోవాలనుకున్నాను. ఇద్దరు నీకు మోసమే తప్ప ప్రేమ కనిపించట్లేదా? పది కూలీలు చేసిన వాడు కూడా తన వైపు నుంచి తనను తాను ఎలాగైనా సమర్థించుకోవాలనే చూస్తాడు. అంత మాత్రాన వాడు నేరస్తుడు కాకుండా పోడు. ఓకే ఓకే, నేను చేసింది నేరమే, ఒప్పుకుంటాను. నువ్వు చేసిందేమిటి? మొత్తం వాడజాతే సిగ్గుతో తలవంచుకోవాల్సినంత నీచమైన పనిచేశావు. అసలు నీ మూర్ఖత్వానికి బత్తపడిన ఆ డాక్టర్ ఎవరు? నా పర్మిషన్ లేక ఇంత పని ఎలా చేసినా మహాతల్లి. నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకుంది కాబట్టే చేసింది. చేసినందుకు అనుభవిస్తుంది. మిమ్మల్ందరినీ నేను ఊరికే వదలను. ముందు ఆ డాక్టర్ అంతా తేల్చి తర్వాత నీ అంతా చూస్తాను. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తప్పుకో. పేషెంట్ కండిషన్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీన్ని ఆ క్యాండిడేట్కి ఇచ్చి ఓ అరగంట తర్వాత నేను వచ్చి చూస్తానని చెప్పు. ఓకే డాక్టర్. ఏస్, ఒక డాక్టర్ అయ్యండి, మీరు చేయకూడని తప్పు చేశారు. నువ్వెళ్ళు. అలాగే డాక్టర్. కూర్చోండి. నేను మీ ముందు కూర్చొని తీరిగ్గా మాట్లాడడానికి రాలేదు. మీరు చేసిన తప్పుకి మీ మీద లీగల్గా ప్రొసీడ్ కాబోతున్నానని చెప్పడానికి వచ్చాను. మిస్టర్ రామ్, మీరెందుకింత ఆవేశపడుతున్నారో నాకు అర్థమవుతుంది. కానీ ఒక రెండు నిమిషాలు మీరు ప్రశాంతంగా ఉంటే జరిగింది ఏమిటో చెప్తాను. జరిగింది మీరు చెప్పనవసరం లేదు, అది ఆ మూర్ఖురాలి నోటంటే వినే వచ్చాను. జరగబోయేది మాత్రం ఇందాక నేను చెప్పింది. మీరు కొంచెం కూలవ్వండి, నన్ను కాస్త చెప్పనివ్వండి. ఏం చెప్తారు? మేము ఈ వృత్తిలో ఉన్నది డబ్బు సంపాదించుకోవడానికే కాబట్టి పేషెంట్ అడిగింది చేస్తాం, డబ్బు సంపాదిస్తాం అంటారా? అన్ఫార్చునేట్లీ అలాంటి వాళ్ళు ఈ వృత్తిలో ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. అందరినీ ఒకే దృష్టితో చూడకండి. నేను అందరి గురించి మాట్లాడటం లేదు, నాకు తీరని నష్టం కలిగించిన మీ గురించి మాట్లాడుతున్నాను. నా అనుమతి లేకుండా మీరు ఆ పని ఎలా చేస్తారు? తనేదో పిచ్చా వయసులో మీ దగ్గరకు వచ్చి అభాషణ చేయమంటే చేసేస్తారా?
ఖచ్చితంగా చేయకూడదు. అది చట్టవిరుద్ధం మాత్రమే కాదు, నా వృత్తి ధర్మానికి కూడా విరుద్ధమే. మరి అంత విరుద్ధమైన పని ఎందుకు చేశారు?